కొంతమంది కేరిపోయి సైకేడు బాపు నా మీద కేరి చాపడ్ మన కూడా చేకేరిపో ఓకే జై బోల శైల మహాస్తి జై బోల మరియ మైరికి జై బోల జై బోల శివ భాల ఆయన
जय सेवालाल महाराज की जय जगदम्बा माता की जय। मैं जयराम स्वामी छू मध्यमरु आंजनेय स्वामी दीक्षा पीठाधिपति बंजारा साधु सेवा संघ राष्ट्र अध्यक्ष जयराम गुरु जी में आज अच्छंपेटे मा सेवालाल महाराज गारु महाभोग कार्यक्रम 279 జన్మదిన సందర్భంగా ఆజు శివలాల్ మహారాజ్ భోగండార అచ్చంపేట గిరిజన భవన్ తెరిచా ఆజు శివలాల్ మహారాజ్ కార్యక్రమం ఆజ్ అప్పుడు సంత్ శివలాల్ మహారాజ్ కార్యక్రమం అప్పుడు శివలాల్ టీవీ 5 నాది ప్రతి గ్రామమా ప్రతి జిల్లామా ప్రతి పట్టణమా అవి చాలా మంచిగా జరిగింది కసంతో టీవీ 5 నిర్వాసుకుంటే అప్పుడు భాషమా అప్పుడు భాషమా భోగభండారం అర్థాస్ కర్దు ఏమో టీవీ మారిచే వాత్యకతో టీవీ మారిచే అప్పుడు సమస్యలు కాయ సమస్యలతో ఆ టీవీ మారిచే రాసుకుంటే అప్పుడు వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు బాబు ఈ శివలాల్ టీవీ మా అప్పుడు వాళ్ళ ప్రతి చిన్న చిన్న కార్యక్రమం మీరు కడతాను అప్పుడు వాళ్ళకి టీవీ మా దగ్గరే ఆ భగవంతుడు శివలాల్ మహారాజ్ సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు ఈశ్వర ఈశ్వర స్వరూపు స్వరూపుడైన శివలాల్ మహారాజ్ ఆ సారి దక్తి దేవత అని అప్పుడు సేవ కరే రాసు ఊరు మహత్యం దక్తాని ఆ గవర్నమెంట్ అప్పుడు 2 రూపాయలు సాయం కట్టాని ఆ ప్రతి గామ్యమా ప్రతి నాణ్య మాసే కార్యక్రమం జరిగి చాలా ఘనంగా జరిగించే ఇంత ముందు ప్రెస్ మీడియా వాళ్ళది కొంత కొన్ని విషయాలు దేచేదే కొన్ని విషయాలు కొన్ని దేచేదే ఆ విషయమే ఇప్పుడు ఆజ్ అప్పుడు శివలాల్ టీవీ 5 మాత్రం ప్రతి ఒక్క విషయమే సెల్లు మా ప్రతి కార్యక్రమం మాత్రం అప్పుడు శివలాల్ టీవీ ద్వారా అప్పుడు మాల విడి చేస్తూ ఆ శివలాల్ మేనేజ్మెంట్ కరే వాళ్ళు సేనమే ఆ రామ్ రామ్ ధన్యవాదాలు కరుత్వా కసింగతో ఆ భగవాన్ యాడి రోకెలే పూజారోకెలే అప్పుడు తాను అప్పుడు తాను జరిగింది అన్యాయమేనే ఆ చుదిరి విషయమే కెలే అన్యాయం జరిగితేనే తండ క్వారి ద్వారా కాలేజ్ ఇబ్బందినే ధోరణ కాలేజ్ ఇబ్బందినే కాంపరేసే ఘరే మా తాను అంచుదే వాళ్ళ ఇబ్బంది జమ్మి జాగా ఖితారి జాగా గుడ్డు జాగా గౌడి జాగా ఇబ్బంది పడరుజేనే అది ప్రపంచం లేవలే మా అప్పుడు సేనే మొత్తమే ఆ గవర్నమెంట్ దృష్టి మా జాడుకోద్దు ఆ శివలాల్ టీవీ ద్వారా సేను మాల విజయ రాసుకుందని అది వరస్పరిచి శివలాల్ టీవీ వాళ్ళది కొన్ని విషయాలు చాలా మంచి మంచి విషయాలు కర్ర జరా చాలా సంతోషం లాగించామని జరాజు శివలాల్ టీవీ వాళ్ళ అధ్యేత్ర అధ్యతర రాష్ట్రమే అధ్యత దేశం వేరే దేశం పాకిస్తాన్ బంజారా వాళ్ళు చదివినటువంటి సార్ పాకిస్తాన్ అప్పుడు వాళ్ళని సార్ ముందు లాడుకునే శివరాల టీవీ వాళ్ళు ధన్యవాదాలు కావచ్చు ఆ శివరాల మహారాజు భగవాను చరిత్ర ఆ కథనాయక వరుసారు శివరాల చరిత్ర 279 చరిత్ర ఆ భగవంతుడు ఆ శివరాల మహారాజ్ భాటల నగారాకర మీరు వాణిజ్య దివ్యోహుడుగా మీరు ఆ శివరాల మహారాజ్ కత్రక మహాత్ముడు అయిన మహాత్ముడు దేవాపురం ఆ శ్రీ నారాయణ మూర్తి వెంకటేశ్వర స్వామి ఆ బాలాజీ దేవతి వాత గీత కొద్ది హాజరా మహారాజ్ ఉగ్లో బాత్ కను పులిసి జాతీయ మహాత్ముడమైన దేవ ప్రసాదం చేని అది హాజరా మహారాజ్ ఆ శివలాల్ మహారాజు ఆ భగవంతుడు సమానంగా ఆ ప్రతి గామ్యంగా ప్రతి దేవాలయ మధ్య పూజ పాతి మహా గంభీరం కరిచే అప్పుడు వాళ్ళసి ఆ భక్త రామదాస్ కెలే దూసరి మహానుభావులు పుడికెలే అప్పుడు శివలాల్ మహారాజ్ ప్రతి గామ్ గామ్యమా ప్రతి తాండే తాండేమా ప్రతి గుడార గుడేమా సేన్ బంతాని సేనే ప్రచారం కడతానే అప్పుడు హిందూ ధర్మమైన సేనే ఏక తాటి పర్యణం సేవ ఏక బాధ్య పర్యణం ఏక బాధ్య పర్యణం ఏక భోగ రెండు ఏ బాపుడు ఏక బాధ్య పర్యణం కదా ప్రతి తాండే మా దారుసింగ్ నెప్పిను బోటి మాల ఇలా కాను ఏక బాధ్య పర్యణం కదా ఆ గాడు చరాదు కాడు చరాదు గారు గామ్ గామ్ తాన్ తాన్ సే ఫర్త తాటి మరకాడమిన శివరాల మహారాజ్ బాధ్యపడే అప్పుడు కట్టుబడి బ్రేతాని శివరాల మహారాజ్ అడుగు చాడమ చాలు ధన్యవాదాలు కరచు జై శ్రీరామ్ రామ్ రామ్ జై శివరాల మహారాజ్ జై సేవా భయ దారు మేరే భా
ఉత్సవాలను మరి చాలా అంటే ఒక వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషం అని చెప్పి అందులో భాగంగా మన ప్రాంతంలో లంబాడీలు అంటే చైతన్యానికి మారు పేరు మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిన్న మన నారకల్లో చూస్తే కూడా నేను రాలేదు కానీ నారకల్లో చూస్తే కూడా అచ్చంపేటలో పెత్తనమే ఉంది. అక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మన రామచంద్ర నాయకు, బిచ్చయ్య నాయకు, తులసిరామ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మహనీయుడు మనందరి కూడా మరి ఒకనాడు మనం అనుకుంటాం ఆయన చూడలేదు కానీ ఆయన యొక్క బోధనలు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం మనందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడే నిజంగా ఆయనకు మనం నిజంగా నివాళులు అర్పించిన వారం అని చెప్పి ఆ విధంగా మీరు అందరూ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి అందులో అందరం ఆచరించాలండి. ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వేషం, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క వస్త్రధారణ ఇవన్నీ కూడా మారిపోయినవంటి ఈరోజు ప్రపంచం కూడా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాత పద్ధతులను అతి యొక్క మనసులో సంస్కారం అనేది గొప్ప కాబట్టి ఆ సంస్కారితంగా మనం ప్రవర్తించినప్పుడే సమాజం మనకు గుర్తింపు ఇస్తుందని చెప్పి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అన్ని హోదాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు ఈ ప్రాంతంలో పెట్టేస్తున్నారు. మీరందరూ కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను ఇంకా వారిలో మార్పు వచ్చే విధంగా వారిని మంచి సంస్కారవంతం చేయడానికి మీ కర్తవ్యంగా మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడే సేవాలకు మనము మరి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఏది ఏమైనా సరే నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు నిజంగా చెప్పాలంటే
ఆ సేవాలాల రూపంలో మన కేసీఆర్ గారు వచ్చి మనల్ని అందరినీ ఆదుకుంటున్నాడు అని చెప్పి సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా గిరిజనులకు ఇచ్చిన సౌకర్యాలు గాని ఈరోజు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడము, అదే విధంగా కళ్యాణ లక్ష్మి మరి కార్యక్రమం ఎక్కువ మరి పేదవాళ్ళకి అవకాశం ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి పథకాలు ఎన్నో ఉన్నవి. అదేవిధంగా రేపు భవిష్యత్తులో గిరిజన హాస్టల్స్ గాని గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం కూడా మనకు సంకల్పిస్తుంది కాబట్టి సమకూరుస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మనం బాగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈనాడు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జాతి కోసం నేను ఏం చేస్తున్నా, నా జాతి నా కోసం ఏం చేసింది, నా తల్లిదండ్రులు తెలియని వాళ్ళు గోసిపట్ట వేసుకున్నటువంటి వాళ్ళు నన్ను చదివించారు, నేను చదువుకుని ఉన్నత స్థాయికి పోవాలి, నా జాతిని అభివృద్ధి చేయాలి, నా తాండను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు విద్యార్థులు ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లంబాడి అన్నారు వాళ్ళు, లంబాడి అంటే అర్థము లాంగ్ బాడీ, లాంగ్ అంటే పొడవైనటువంటి మనసులు, లాంగ్ అంటే పొడవు, బాడీ అంటే ఈ శరీర ఆకృతి పొడవైనటువంటి మనసులు. అందుకే లంబాడీలు ఏ తాండవం చూసినా ఒక్కొక్కరు ఎస్ఐలు అయిపోతారు, వాళ్ళు ఆ రోజున చదువుకొని ఉంటే డిఎస్టీలు అయిపోతారు, సిఐలు అయిపోతారు, మామూలు వాళ్ళకు పరీక్షలే ఉండవు, ఈ కొలతలే ఉండవు, ఏ కొలత చూసినా లంబాడీలు అందరూ కూడా ఈరోజు పోలీస్ ఆఫీసర్లు అయిపోతారు. అంత బాడీ ఉన్నటువంటి జాతి లంబాడి జాతి. ఆడపిల్లల్ని కూడా చూస్తే వారం రోజులు మాట్లాడుతున్నప్పుడు సంగతి తెలుస్తుంది. వచ్చే జయంతి వరకు మరి మనందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా శపథం చేసుకోవాలి వచ్చే సంవత్సరం సేవాలాల్ మహారాజ్ జయంతి వరకు ఏదో ఒకటి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించాలి. నాకు ఇప్పుడున్న పరిస్థితిలో బంజారా భాష కొంత అసాధ్యంగా కనిపించింది. వచ్చేటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు నేను పూర్తిగా బంజారా భాషలోనే ప్రసంగం ఇచ్చేటువంటి ప్రయత్నం, ఇది నా రిజల్యూషన్, నేను తీర్మానం చేసుకున్నటువంటి విషయం. ఎందుకోసమంటే ఈరోజు నేను ప్రిపేర్ అయినా కానీ ఇప్పుడు ఎమోషనల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. నేను ఇప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నా. నేను పండుగ జరుపుకోవడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం లంబాడ జాతిని గుర్తించడం, సేవాలాల్ మహారాజ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, లేదంటే ప్రజలందరూ కూడా కొంత సంతోషంగానే ఉన్నారు అనే భావనలో నేనున్నా. నాకు కూడా తెలుసు సమస్యలు తెలియదని కాదు, ఈ సందర్భంలో సమస్యలు లేవనెత్తరేమో కాబట్టి కొంత మన భాషలో మాట్లాడి తప్పులు దొర్లినా నేర్చుకునేటప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడుతుంటాం. అదే మాదిరిగా మాట్లాడేటప్పుడు ఏమన్నా తప్పులు జరిగినా మా అన్నలు మా తమ్ముళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు మా మిత్రులందరూ కూడా నాకు నేర్పిస్తారు, సరి చేస్తారు, వచ్చేసరికి నేను నేర్చుకోవచ్చు అని దాంతోనే ఫోకస్డ్గా ఉండి నేను రెండు పేజీలు రాసుకొని ఉన్నా. కానీ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి టైం కాదు, టైం పోతే పోండి మమ్మల్ని, మీరు విద్యా నాయక్ అడుక్కుంటున్నాడు, మిగతా వాళ్ళు అడుక్కుంటున్నారు, పోతే పోండి, మళ్ళీ పోయేది ఏం లేదు. ఇప్పుడు ఎవరికి కూడా ఆయన చెప్పింది కదా నా కోట్లు వేసి ఏం అవసరం లేదు అని చెప్పేసి. మన జాతి నష్టపోతున్నటువంటి విధానం గురించి మనం చర్చించుకోవాలని, ఆ చర్చకు ఈ సంబరాలు వేదిక కావాలని భావించినప్పుడు ఎవరు వాళ్ళు వేసిపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం, సమయం లేదు, బస్సులు లేవు అంటే మనకు గతంలో నేర్చుకోవచ్చు అని దాంతోనే ఫోకస్డ్గా ఉండి నేను రెండు పేజీలు రాసుకొని ఉన్నా. కానీ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి టైం కాదు, టైం పోతే పోండి మమ్మల్ని, మీరు
బిచ్చా నాయక్ అడుక్కుంటున్నాడు, మిగతా వాళ్ళు అడుక్కుంటున్నారు. పోతే పోండి, మళ్ళీ పోయేటది ఏం లేదు. ఇప్పుడు ఎవరికి కూడా ఆయన చెప్పింది కదా, నాకు ఓట్లేసి ఏం అవసరం లేదు అని చెప్పేసి. మన జాతి నష్టపోతున్నటువంటి విధానం గురించి మనం చర్చించుకోవాలని, ఆ చర్చకు ఈ సంబరాలు వేదిక కావాలని భావించినప్పుడు, ఎవరి వాళ్ళు రేసిపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం, సమయం లేదు, బస్సులు లేవు అంటే, మనకు గతంలో బస్సులు ఉన్నాయా, మనకు పోలీస్ స్టేషన్ అవసరం ఉండేనా, మనకు ఎవడైనా సహకారం అందించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఉంటే విద్యకు కొంత దూరంగా ఉండొచ్చు, ఈ నాగరికతకు కొంత దూరంగా ఉండొచ్చు, కానీ మనం బ్రతికినటువంటి బ్రతుకు స్వచ్ఛమైన బ్రతుకు. మనం పీల్చిన గాలి స్వచ్ఛమైన గాలి, తాగిన నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు, తీసుకున్నటువంటి వైద్యం కలుషితం లేనటువంటి వైద్యం. ఎప్పుడైనా జ్వరం వచ్చినా, ఇంతకుముందు మంగ్యానాయక్ గారు మాట్లాడినట్టుగా, పాట పాడినట్టుగా, రకరకాల మనోభావాలను నేను ఇప్పుడు అర్థం చేసుకోవడం జరిగింది. నాకు తెలియక కాదు, తెలిసినప్పటికీ సందర్భం ఇది పుట్టినరోజు వేడుక కదా, మనం కొంత మంచి విషయాలే మాట్లాడుకొని పోదామని అనుకున్నారేమో అని భావించిన. కానీ మన కడుపులో ఉన్న కష్టాలు ఎప్పుడు కూడా మనల్ని సంతోషంగా ఉండనివ్వవు. ఇప్పుడు వేదిక పడినటువంటి వాళ్ళు చాలా మంది చాలా కష్టాల నుంచి కొంత బయటపడ్డటువంటి వర్గమే, కానీ ఇంకా మన కష్టాలు నేరా మొర్రో అని మొత్తుకుంటా ఉంటే, ఒక్కొక్కడు ఒక రకమైనటువంటి నినాదాలు తీసుకొచ్చి ఎప్పుడూ ఆందోళన గురి చేసేటువంటి ప్రయత్నం ప్రత్యేకంగా అచ్చంపేటలో జరగడానికి వీల్లేదు అనేది మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకసారేమో గ్రామాలను ఎత్తేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు, ఇంకొకసారేమో రిజర్వేషన్లు ఎత్తేస్తారని మాట్లాడతారు. ఈ రకమైనటువంటి ఆందోళన మన అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొల్పుతూ, మీకు ఎవరికైనా శ్రద్ధ ఉంటుందో రాజకీయాలపైన, తప్పకుండా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో అతి చిన్న వయస్కుడు ఎంపీటీసీ కావడమే కాకుండా ఎంపీటీసీ రిజర్వేషన్ వచ్చింది, చేస్తే చేసింది వచ్చు, మళ్ళీ మండల పార్టీ ప్రెసిడెంట్ చేయడానికి ఇక్కడ రిజర్వేషన్ లేదు, కానీ మండల పార్టీ ప్రెసిడెంట్గా కూడా నేను పదరకు రాంబాబు తయారు. ఒకవేళ రాంబాబు ఎక్కడ తప్పులు చేసినా, నేను తీసుకున్న నిర్ణయం ఎక్కడ తప్పైనా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాంబాబు నాతో అనుకరించి నడుస్తున్నటువంటి మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మనము సేవాలాల్ మహారాజ్ పైన, ముత్యాలమ్మ పైన ఒట్టేసుకొని మన ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రజల సేవ శ్రేయస్సు కోసం ఎప్పుడైతే మనం పనిచేస్తామో, ఎంతో మంది నాయకులు బయటికి రావడానికి ఆస్కారం ఉంటారు. వేదిక కాకపోయినా మా మిత్రులందరూ కొంతమంది వేదిక వాడుకొని కొన్ని విషయాలను పంచుకున్నాం. నాకు కూడా ఒక దళిత బిడ్డగా, ఒక బంజారా అడాప్టెడ్ లీడర్గా నేను మాట్లాడదలుచుకున్నా. అవకాశం వచ్చింది, అచ్చంపేట నగర పంచాయతీ అవుతుందంటే మెలికలు పెట్టి ఆపేటువంటి ప్రయత్నం అప్పుడు నడిచింది. ఎందుకోసం నడిచింది, కారణం ఏంటి అని అంటే, నేను అనుకున్నా నగర పంచాయతీ అయితే ధరలు పెరుగుతాయని ఆందోళన వద్దంటున్నారు పొలిటికల్ పార్టీస్ అని నేను కూడా కొద్దిగా నిశ్శబ్దంగా ఉన్నా, స్తబ్దుగా ఉన్నా. తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే, నగర పంచాయతీ రావడం రావడమే ఎస్టీ రిజర్వేషన్తో వస్తుంది కాబట్టి ఆపాలనే ప్రయత్నం జరిగింది అనేది మాత్రం నా దృష్టికి వచ్చినటువంటి అంశం. ఒకవేళ రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే ఇతర పార్టీలను కనుక నేను ఎదుర్కోవాలంటే నాకు సత్తా ఉంది, గెలుపోటంలో భరించేటువంటి శక్తి నా తల్లిదండ్రులు ఇచ్చిండ్రు, నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, ప్రజలు ఇచ్చిండ్రు, స్వతహాగా నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఓటమి గెలుపు అనేది శాశ్వతం కాదు. మనకు అవకాశం వచ్చినప్పుడు, నగర పంచాయతీ ఎస్టీగా కావా అవుతున్నప్పుడు ఆపాలనే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు, ఇది ఎన్నిక జరగాల్సిందే అని చెప్పేసి. ఇప్పటికీ కొల్లాపూర్లో ఎన్నిక కాలేదు, అదేవిధంగా చర్చలలో కూడా ఎన్నిక కాలేదు, ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడ కూడా ఆపాలనే కుట్ర జరిగినప్పటికీ, నేను చిత్తశుద్ధితోన ఎన్నిక రావాల్సిందే, దీంట్లో తాడో పేడో తేల్చుకోవాల్సిందే, ఎవరికిచ్చే గౌరవం వాడికి ఇవ్వాల్సిందే అని నిర్ణయం తీసుకొని కాదు, ఖచ్చితం ఈ అచ్చంపేట పట్టణంలో ఎవడో తెలిసే తెలియకునే కొంత ఇబ్బంది జరిగి బంజారాలకు చిన్న గడబడి జరిగితే ఆ అపవాద శాశ్వతంగా కొనసాగేటువంటి ప్రయత్నం చేసి బంజారాలను సమాజానికి, అచ్చంపేట సమాజానికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ మిత్రులారా, ఇక్కడ నేను చెప్పేది, మీ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు పదిసార్లు ఫోన్ చేసిన ఆ రోజు ఇప్పలపల్లిలో పల్లె నిద్రలో ఉన్నా, నేను ఆ అడవిలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ నేను దొరకకుంటే మా తులసిరామ్ గారు ఉంటారు, మీకు ఎన్ని వాహనాలు కావాలో తీసుకుపోండి, మాకు మాట ఉంది, అప్పు దొరుకుతుంది, మాకు వాహనాలు ఉన్నటువంటి మిత్రులు వస్తారు, బండ్లు తీసుకుపోండి, నేను వచ్చి కిరాయి నేను తర్వాత కడతా, డీజిల్ కావాలంటే పెట్రోల్ పంపులలో చెప్తా అని చెప్పడం జరిగింది. అంటే మీ లక్ష్యాని కోసం ఎప్పటికైనా నేను ఎక్కడున్నా, ఈరోజు మీటింగ్ రావచ్చు,
మీటింగ్ కు రాలేకపోయినటువంటి పరిస్థితి ఏదంటే ఏదైనా ఉన్నా గానీ మా మధ్యలోనే ఉన్నాడనే భావనలో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి బాధ్యత చిన్నది కాదు, నా వయసు చిన్నది ఉండొచ్చు, అనుభవం చిన్నది ఉండొచ్చు, నాకు పెద్ద అవకాశాన్ని మీరు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఏదో నా కోసమో నా సొంతం కోసమో నా ఎదుగుదల వ్యక్తిగత ఎదుగుదల కోసమో కాదు, నా జీవితాన్ని నా ఈ అవకాశాన్ని ఈ పదవిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తా. అందుకని హనుమంతు నాయక్ ఇప్పుడు ఒకవేళ దీన్ని మళ్ళీ తీసుకెళ్ళాలి మంత్రి గారు చెప్తే ఇబ్బంది అవుతుంది. 2 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో మన సారా పని చేయమని ఎంత నొక్కి ఒక్కానికి చెప్తా ఉన్నామో రావాల్సినటువంటి ఆ రీహాబిలిటేషన్ స్కీమ్ పునరావాస పథకం మొదటగా అచ్చంపేట నుండి మొదలు కావాలని చెప్పేసి 79 ఫస్ట్ స్టేజ్ లో వస్తే మొదటిసారి మనకే ఇప్పించినటువంటి ఘనత నాది అని చేసి తెలియపరుస్తా ఉన్నా. ఇండియాకు ఇండియా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. నేను అదే చెప్తున్నా, ఇండియాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారికి